ఓం శాంతి. మధురమైన పిల్లలు, శ్రీమతంపై నడుస్తూ అందరికీ సుఖమునివ్వండి. ఆ శ్రీమతంపై దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు, ఇప్పుడు సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేస్తారు? జవాబు: ఇది సుఖదుఖాలు గెలుపు ఓటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థకల్పము సుఖము ఆట నడవనున్నది, అక్కడ ఏ రకమైన దుఃఖమూ ఉండదు. ఇప్పుడు కొత్త రాజధాని రానున్నది, దానికోసం తండ్రి తమ పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాల్సిందే. గీతము: ప్రపంచం మారిన మేము మారము. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: శివబాబాకు వికారాల దానమును ఇచ్చి మళ్ళీ ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. దేహాభిమానమనే భూతం నుండి రక్షించుకోవాలి. ఈ భూతం ద్వారా అన్ని భూతాలు వచ్చేస్తాయి, కావున ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్: ధ్యానము సాక్షాత్కారాల ఆశను పెట్టుకోకూడదు. లక్ష్యము ఉద్దేశ్యాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థం చేయాలి. శ్రీమతంపై అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. వరదానము స్వయం యొక్క స్మృతిలో ఉంటూ తమ ప్రతి కర్మను నియమంగా తయారు చేసే అథారిటీ స్వరూప భవ. ఎలాగైతే సాకారంలో బ్రహ్మాబాబా స్వయం యొక్క స్మృతిలో ఉండడంతో వారు ఏ కర్మనైతే చేశారో అదే బ్రాహ్మణ పరివారానికి నియమంగా అయ్యింది. స్వయం యొక్క నశాలో ఉన్న కారణంగా సాకారుని ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా కానీ దానిని సరిచేస్తాను అని బాబా అథారిటీతో చెప్పగలిగేవారు. స్వస్వరూప స్మృతిలో ఉన్నట్లయితే ఏ కర్మ కూడా అసలు వ్యతిరేకంగా జరగజాలదు అన్న నశ ఉంటుంది. అలా పిల్లలైన మీరు కూడా స్వస్థితిలో స్థితిలై ఉన్నట్లయితే ఏ సంకల్పం నడిచినా, ఏ మాట మాట్లాడినా, లేదా ఏ కర్మ చేసినా అదే నియమంగా తయారవుతుంది. స్లోగన్: పవిత్రతా స్తంభాన్ని దృఢంగా చేసుకున్నట్లయితే ఆ స్తంభం లైట్ హౌస్గా పనిచేస్తూ ఉంటుంది. స్వమానం: నేను ఆత్మను, ప్యూరిటీ యొక్క లైట్ హౌస్ను.